నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్. నా అంతటా నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పేటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. అయినా కూడా ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది. ఇవి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్కు స్నేహహస్తం అందిస్తే కెలికి కయ్యాలు పెట్టుకుంటున్నదని, కేంద్రం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై అర్థంబద్ధం లేని ఫిర్యాదులు చేస్తే కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం వెల్లడించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాల నోరు మోయిస్తామని, తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తామని సీఎం వ్యాఖ్యానించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను సీఎం పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థంబద్ధం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంబిస్తున్నదని మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగా వాదనలు వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగానే కనిపిస్తోంది. ఏపీ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఆయన తన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించకుండా తాము చెప్పాలనుకున్నది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే చెప్పాలని ఏపీలోని జగన్ సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది.